हेलो फ्रेंड्स, गुड मॉर्निंग अंडी। एला उन्नारु अंदरु? बागुन्नारा फ्रेंड्स? नेनैते चाला चाला बागुन्नानंडी। सो फ्रेंड्स, ई रोज मा नानितो चिन्न व्लाग चेसानु, चाला बागुंटदि, प्रति ओक्करु एंड वरकु चूडंडी। सो रेपटि नुंचि फुल लाक् डौन् उंटदनि चेप्तू उन्नारु कदा, सो अंदुवल्ल ई रोजे मार्केट कि वेल्लोच्चामु। మార్కెట్కి వెళ్ళొచ్చేసరికి ఆఫ్టర్నూన్ 2 అయిపోయిందండి, ఎండలో వెళ్ళొచ్చామన్నమాట. సో అందువలన వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో కూరగాయలన్నీ తెచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా ఎండలో పెట్టి శానిటైజ్ చేసి కడిగాను అన్నమాట. కడిగిన తర్వాత బ్యాగ్లో వేసుకొచ్చి లోపల పెట్టాను. ఒక 4 కలర్స్ అద్దుకున్నాంలే నిదానంగా అని చెప్పి అనుకున్నాను అన్నమాట. కాకపోతే నాని ఏంటంటే నాకేదో ఒక పనిలో హెల్ప్ అవుతూ ఉంటాడని మీకు తెలుసు కదా. అలాగే ఈరోజు నేను పడుకున్నానండి. ఎండలో వచ్చేసరికి నాకు ఫుల్ టైర్డ్ అయిపోయింది అన్నమాట. సో అందువల్ల నేను కాసేపు పడుకున్నామండి. పడుకుంటే నేను లేచేసరికి ఇవి మొత్తం సర్దేశాడండి. సో వీడియో కూడా మా ఆయన షూట్ చేశాడనమాట. అన్ని ఆనియన్స్ బుట్టి తెచ్చుకున్నాడు. సో వన్ రూమ్లో నుంచి ఆనియన్స్ బుట్టి తెచ్చుకొని వాటిలో ఒక్కొక్కటిగా వేస్తూ ఉన్నాడు. 3 కేజీలు తీసుకున్నామండి ఆనియన్స్ అయితే. సో తీసుకుంటే అవిటిని ఒక్కొక్కటిగా వేరు వేరి అందులో వేస్తున్నాడు అనమాట. సో చిన్న బిడ్డే కదా, తొందర తొందరగా వేయలేడు. ఇంకోటి ఏంటంటే వానికి వీడియో షూట్ చేస్తున్నామనే విషయం వాడికైతే తెలియదండి. తెలిసే ఇంకా నవ్వుకుంటూ ఉండిపోతాడు, చేయలేడు. సో వాడికి తెలియకుండా ఫోన్ ఏదో అలా పెట్టుకొని ఇంకా బ్యాక్ షూట్ చేస్తే మనకి లైటింగ్ వస్తుంది కదా, లైటింగ్ కూడా ఆపేశాడండి మా ఆయన అయితే. ఆపేసి ఎలా చేస్తాడు ఏంటి అని చెప్పి క్లియర్గా చూస్తూ ఉన్నాడనమాట. సో చూసే ఏముంది, మొత్తం చాలా బాగా చేస్తున్నాను. నేను కూడా వీడియోలో చూస్తూ ఉన్నాను. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇప్పుడే కాదు, నాని చాలా పనుల్లో నాకు హెల్ప్ ఉంటాడని మీ అందరికీ తెలుసు కదా. ఇంతకుముందు ఫీవర్ వచ్చినప్పుడు నాకు వామిట్స్ కొద్దిగా అయ్యాయండి. అప్పుడు వామిట్స్ అవుతున్నప్పుడు నాని అయితే వాటర్ తీసుకొచ్చి ఇవ్వడము, చెవులు రెండు మూసుకుంటారు కదా, చెవుల పైన చేయి పెట్టడము అలాంటివన్నీ చేశాడు. వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు, నోరు కడుక్కొని లోపలికి రా అని చెప్పి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాడనమాట. సో కొద్దిగానే షూట్ చేశాడండి. ఇంకా చాలా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నా, అవన్నీ తీసిపెట్టేదన్నా కూడా తీయలేదన్నమాట. వాడు చేస్తూ ఉంటే వాడిని చూసుకొని ఉండిపోయాడు మా ఆయన అయితే. సో ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పి ఎంతగానో వీడియో అయితే అసలు షూట్ చేయలేదన్నమాట. తర్వాత కొంతసేపుకి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నన్ను లేపించి చూపించాడండి. సో చూడు నాని ఏం పని చేస్తున్నాడో అని. నేను వీడియో షూట్ చేయి, నేను తర్వాత చూస్తాను అని చెప్పి అన్నానమాట. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది నాని ఇలా చేస్తూ ఉంటే. ఇంకా అబ్బాయి కాబట్టి అలా ఉంది, ఇంకా అమ్మాయి అయితే ఇంకా ఎక్కువ పనులు చేసేవాడేమో. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. వాడి లోపలికి తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు అనమాట. ఉన్నాయా లేవా అని చెప్పి తొంగి తొంగి చూస్తూ ఏరుతూ ఉన్నాడు. సో ఇంకా చాలా ఉండింది, క్యారెట్ బీట్రూట్ అన్నీ ఉండింది, ముల్లంగి అవన్నీ కూడా ఉండింది అనమాట. అవన్నీ తీసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఇంకా చివరిలో మీకు చూపిద్దామని చెప్పి కొద్దిగా మాత్రమే క్లిప్స్ అనేవి షూట్ చేశాడండి మా ఆయన అయితే. ఒక 4 మినిట్స్ అలా చేశాడు అంతే. సో లేకపోతే ఇంకా బాగుండేది. తొందరగా మన చిన్నపిల్లలకు ఉన్నంత ఎనర్జీ మనకైతే ఉండదండి నాకు తెలిసినంత వరకు. ఎక్కడికైనా వెళ్ళొస్తే మనం టైర్డ్ అయిపోయినట్లు పడుకుంటాం కదా, అసలు చిన్నపిల్లలు అస్సలు పనుకోరు. ఏదో ఒక పని తొందరగా చేస్తూ ఉంటారు అనమాట. అవి సర్దడం ఇవి సర్దడం నాని చూసారా ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు కదా. సో నాకైతే చాలా అదృష్టం అనిపించింది. సో అబ్బాయి అయినా నాకు ఎన్ని పనిలో సహాయంగా ఉన్నాడని చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే. సో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను అస్సలు ఈ వీడియోలో ఎక్కువ కనిపించినండి, మొత్తం వాడే ఉంటాడు. ఒక చిన్న వెలుల్లి పాయి కూడా తీసి దాంతో వేస్తున్నాడు చూసారా, అంత క్లారిటీగా నీట్గా చేశాడండి. కాకపోతే ఏంటంటే అన్ని ప్లేట్లో పెట్టుకొని ప్లేట్లో నుంచి తీసి బుట్లోకి వేసాడనమాట. అంటే ఒకటికి రెండు పనులు చేస్తాడు, అలాగే వేయడు. ఇంకా టమోటాలన్నీ బయటపడేసాడు కదా, అవన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి సర్దేసిన తర్వాత నన్ను లేపించాడు అనమాట. అమ్మలే అని చెప్పి అప్పుడు నన్ను లేపించాడండి. అంతవరకు వాడే అన్ని చేసుకుంటూ ఉన్నాడు. సో చాలా మంది ఇంకా క్వశ్చన్ అడుగుతున్నారు, అక్క ఎలా ఛానల్ స్టార్ట్ చేయాలి, ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి అని చెప్పి. ఏ లేదండి, వీడియో షూట్ చేసి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసేయచ్చు. మనం ఏదైనా చిన్న క్లిప్ని షేర్ చేస్తే మనకి ఎలా వస్తుంది, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, ఫేస్బుక్ అని, అలాగే యూట్యూబ్ అని కూడా వస్తుంది. అక్కడ మనం షేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగానే ఉంటుంది. సో చాలామంది అడుగుతున్నారు, టెక్ ఛానల్స్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలనుకుంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా నెక్స్ట్ వీడియో అదే చేయడానికి ట్రై చేస్తాను. సో చాలామంది అడుగుతూ ఉన్నారనమాట రోజు కామెంట్లో, అందువల్ల నేనైతే షూట్ చేస్తాను. సో
మనం ఎలా వాట్సాప్లో అన్నిట్లో షేర్ చేసుకుంటామో సో అదేవిధంగా యూట్యూబ్లో కూడా షేర్ చేస్తామన్నమాట. కాకపోతే టైటిల్ అనేది ఇవ్వాలి. టైటిల్ అంటే ఏంటంటే ఆ వీడియో దేనికి సంబంధించింది అని చెప్పి అనే విషయం అనేది మనం అక్కడ రాయాలండి. అంతే, ఇంకేం లేదు, చాలా ఈజీ అనమాట. సో డౌట్ ఉంటే అడగండి. చూసారు కదా మా నానితో చేసిన లాగ్. సో ఫ్రెండ్స్, నేను పెట్టిన వీడియోలో చాలా మంది క్రీమ్ నేమ్ అడుగుతున్నారండి. మీరు వీడియో ఫుల్ గా అనేది చూసుండకపోవచ్చు. సో వీడియో ఫుల్ గా చూస్తే నేను క్లారిటీగా చెప్పానండి. సో మీరు మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇంకొకసారి చూపిద్దామని చెప్పి ఈరోజు మళ్ళీ అదే క్రీమ్ మీకు చూపించబోతున్నాను. సో నేనైతే క్లియర్ గానే చెప్పాను, చూపించాను, ఎక్కడ దొరుకుతున్నది కూడా చెప్పానండి. మీరు మరి ఎందుకో నన్ను అడుగుతున్నారు. చాలా మంది కమెంట్ సెక్షన్ లో దాదాపు ఒక 100 కమెంట్స్ వచ్చింటాయి. అక్క మీరు చెప్పండి, క్రీమ్ చూపించండి చూపించండి అని చెప్పి. సో క్రీమ్ అయితే ఇదండి, ఇలా ఉంటది అన్నమాట. సో క్రీమ్ స్కిన్ వైటింగ్ క్రీమ్ అన్నమాట, స్కిన్ వైటింగ్ క్రీమ్. ఈ క్రీమ్ వచ్చి మీషోలో దొరుకుతుంది, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, అన్ని చోట్ల కూడా దొరుకుతుంది. అలా లేకపోతే మనకి కాస్మెటిక్స్ కి సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా దొరుకుతుందండి. సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది అన్నమాట ఇదైతే. సో నేను చాలా చోట్ల చూసాను ఇది, అందువల్ల మీకైతే అన్ని చోట్ల దొరుకుతుందని చెప్తున్నాను. ఇంకా మీషోలో, తర్వాత ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ఆఫర్స్ ఉంటాయి. సో ఇది 350 రూపీస్ అండి. ఇది ఒక చిన్న బాటిల్ 350 రూపాయలు అన్నమాట. సో అమెజాన్ లో, మీషోలో ఏంటంటే 600 కి 2 వస్తాయి అన్నమాట. సో ఒక 100 రూపీస్ సేవ్ అవుతుంది. అలా ఆఫర్లు ఉంటాయి. కాకపోతే చాలా చాలా బాగుందండి క్రీమ్ అయితే, అసలు చాలా నచ్చింది నాకైతే. అసలు ఎంత ఫేస్ లో ఎంత బాగుంటుంది తెలుసా, ఆ రోజు ఇక్కడ పడిపోయాను అని చెప్పాను కదా నేను. సో చాలా మంది ఏమైందక్క ఏమైందక్క అని అడుగుతున్నారు. సో ఇది కూడా అండి, ఇక్కడైతే బ్లాక్ గా ఉంది, ఆ బ్లాక్నెస్ దగ్గర ఈ క్రీమ్ యూజ్ చేశాను అన్నమాట. సో అది కూడా కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంచుడండి. సో ఇది మొత్తం నాకు ఎక్కువ బ్లాక్నెస్ గా ఉంది, అది మొత్తం పోయింది, పిగ్మెంటేషన్ అది మొత్తం కూడా పోయింది అన్నమాట. సో దీని కాస్ట్ అయితే 350 రూపాయలు అండి. మీకు అన్ని షాప్స్ లోనూ మేకప్ కి సంబంధించిన కాస్మెటిక్స్ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ దొరుకుతుంది, అండ్ సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతుంది అండి. ఒకసారి ఓపికగా చూడండి. దీని పేరు వచ్చి స్కిన్ వైటింగ్ క్రీమ్ అన్నమాట, స్కిన్ వైటింగ్ క్రీమ్. చాలా చాలా బాగుంది ఇదైతే. సో కోమల్ స్కిన్ వైటింగ్ క్రీమ్ ఉంటుందండి, ఇలా ఉంటది అన్నమాట. సో పేరు చెప్పండి, పేరు చెప్పండి అంటున్నారు కదా, అందువల్ల అన్నమాట. సో దీని ఎక్స్పైరీ డేట్ కూడా 2022కి ఇచ్చాడండి, అది కూడా చూసి తీసుకోవాలి మనము. సో ఇది ప్రింట్ అంటే ఇది మ్యానుఫ్యాక్చర్ అయిన డేట్ వచ్చి 2020లో, దీని ఎక్స్పైరీ డేట్ వచ్చి 2023 అండి. సో బెస్ట్ క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అన్నమాట. సో మన ఫేస్ పెన్ ఏదైనా ఉండి చాలా బాగా పోతాయండి, తప్పకుండా వాడి చూడండి, రిజల్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో అయితే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.